Bengal CM Mamata Banerjee, Dhilli Cherukunnaru. Bengal Ennikala Tarvata, Tolisari Dhilli Lo Paryatistunnaru. Aidu Rojula Tour Lo Bhaganga Pradhani Modi Rashtrapati Kovind Tho Samavesham Kanunnaru Mamata. Rajakeeya Amshalu, Bengal Prayojanalapai Charchinchanunnaru. అలాగే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలతోనూ భేటీ కానున్నారు మమత. బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా విపక్షాలను కలుపుకొని జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు సీఎం మమత. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి టీఎస్ఆర్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు టీఎస్ఆర్. థ్యాంక్ యూ మాధవి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి జాతీయ రాజకీయాల్లో ప్రత్యేకించి బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగొట్టాలనేటువంటి ఆలోచనతోటి టీఎంసీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడుగులు వేస్తున్నారు. ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలతోటి ప్రణాళికతోటి ఆమె ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ కదులుతున్నారు. దాంట్లో భాగంగానే గత 2-3 నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. 5-6 రోజుల పాటు ఢిల్లీలో పర్యటన కోసం ఆమె నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె అధికార కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధాని మోడీని కలుస్తారు. అదేవిధంగా మర్యాదపూర్వకంగా రాష్ట్రపతి కోవింద్ను కూడా కలవబోతున్నారు. ఈ అధికారిక విషయాలు పక్కన పెడితే ఆమె ప్రధానమైన ఎజెండా ఈ పర్యటనలో 2024 ఎన్నికలకు విపక్షాలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చేటువంటి లక్ష్యంతోనే ఆమె ఈ పర్యటన కొనసాగబోతోంది. ఆ పార్టీ వర్గాలు చెబుతున్న ప్రకారం భారతదేశ రాజకీయాల్లో ఈ వారం ఢిల్లీలో జరగబోతున్నటువంటి రాజకీయ పరిణామాలు చాలా కీలకమైనది. ఇది చాలా కీలక వారం అని చెప్పి కూడా నిన్న టీఎంసీ వర్గాలు వ్యాఖ్యానిస్తూ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత 2-3 నెలలుగా జరుగుతున్న పరిణామాలు కానీ ఇప్పుడు ఆమె ఈ ఢిల్లీ పర్యటనలో జరగబోయేటువంటి అంశాలు ఇవన్నీ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న జూలై 21వ తేదీన అమరుల దినోత్సవ సందర్భంగా జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కూడా ఆమె మొదటిసారి ఎప్పుడు బెంగాల్ భాషలో ప్రసంగించి ఆమె ఈసారి హిందీ ఇంగ్లీష్తో ప్రసంగించడంతో పాటు ఒక కీలకమైనటువంటి అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. గత 2019 ఎన్నికల ముందు కూడా తామందరం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అందరం కలిసి ఒక కూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నం జరిగింది. కానీ ఆ రోజు చాలా తక్కువ సమయం మాత్రమే, 5-6 నెలల ముందు మాత్రమే మేము ఆ ప్రయత్నం చేశాము, కాబట్టి సఫలం కాలేకపోయాము. ఈసారి అందుకనే 2 సంవత్సరాల ముందుగానే ఈ ప్రయత్నాన్ని నేను ప్రారంభించబోతున్నాను, అందరినీ కలుపుకొని వెళ్తాననేటువంటి అభిప్రాయాన్ని ఆమె చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ రోజు నుంచి ఈ 5 రోజుల పర్యటనలో మమతా బెనర్జీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు అనేక మంది విపక్ష నాయకులందరితోనూ, అఖిలేష్ యాదవ్ కానీ, ఆర్జేడీ, ఆప్ అన్ని ముఖ్యమైన విపక్ష పార్టీల నాయకులందరితోటి కూడా మమతా బెనర్జీ భేటీ కాబోతున్నారు. దీంట్లో అనేకమైనటువంటి అంశాలను కూడా ఆమె చర్చించబోతున్నారు. ఇంకొక ముఖ్యమైన పరిణామం కూడా నిన్న ఢిల్లీ పర్యటన, ఏవైతే ఆమె జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని అనుకుంటుందో దానికి అనుగుణంగానే ఇంకొక కొత్త నిర్ణయం కూడా నిన్న తీసుకున్నారు. ఏదైతే పెగాసిస్ ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలను కూడా కుదిపేస్తున్న నేపథ్యంలో ఆమె ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అన్ని విపక్షాలు కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు జరిపించాలని, అదేవిధంగా న్యాయ విచారణ జరగాలని ఇవన్నీ డిమాండ్లు చేస్తున్నారు. దానికి అనుకూలమైనటువంటి ఒక నిర్ణయాన్ని నిన్న మమతా బెనర్జీ బెంగాల్లో తీసుకున్నారు. 1952 విచారణ కమిషన్ యాక్ట్ ప్రకారం ఒక విచారణ కమిషన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి లోకూర్, అదేవిధంగా జ్యోతిర్మయ్
భట్టాచార్య నేతృత్వంలో సుప్రీం కోల్కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాజీ ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయ భట్టాచార్య నేతృత్వంలో ఒక విచారణ కమిషన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ పర్యటనకు వచ్చే ముందే ఆమె ఆ రకమైన నిర్ణయం తీసుకొని అక్కడ ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఇలాంటి కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఈ ఢిల్లీ పర్యటనలో ఆమె ఈ అంశాన్ని కూడా చర్చించబోతున్నారు. ఇది ఆమె ఆ కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల మిగిలిన రాష్ట్రాలు కూడా బీజేపీ వ్యతిరేక పార్టీలు, కాంగ్రెస్ కానీ ఇతర విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న చోట్ల ఈ రకమైనటువంటి కమిషన్లు కూడా, విచారణ కమిషన్లు కూడా ఏర్పాటు చేయడానికి ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రం ఎటువైపును దీనిపైన అది అభూతకల్పనలు, అవాస్తవ ప్రచారం అంటుంది తప్ప ఏ రకమైనటువంటి విచారణకి ముందుకు రావట్లేదు. కాబట్టి ఆమె ఈ నిర్ణయం, ఆమె తీసుకున్న ఈ నిర్ణయం మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలు, పార్టీలు అధికారులు ఉన్న చోట ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. సో ఇవన్నీ అంశాల మీద కూడా ఆమె ఇవాళ ఈ 3-4 రోజుల పర్యటనలు విపక్ష నేతలతోటి కలిసిన సందర్భంగా ఇవన్నీ అంశాలను కూడా చర్చించబోతున్నారు. ఇంకొక కీలకమైనటువంటి అంశం, గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచే వెళ్ళిపోయి మమతా బెనర్జీ టీఎంసీ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత మొన్న 2019 ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీ టీఎంసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పనిచేశాయి. కానీ మారుతున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తృణముల మధ్య కూడా కొంత సన్నిహిత సంబంధాలకి వాతావరణం ఏర్పడింది. పార్లమెంట్లో కానీ టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా చేసిన ట్వీట్ కానీ అన్ని అంశాలు కూడా కాంగ్రెస్, తృణముల కాంగ్రెస్ మధ్య కూడా మళ్ళీ ఒక స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలని చేస్తున్నాయి. దాంట్లో బాగానే ఆమె సోనియా గాంధీతో కూడా భేటీ కాబోతున్నారు. సో మొత్తం మీద మమతా బెనర్జీ ఈ నాలుగైదు రోజుల ఢిల్లీ పర్యటనలో ఆమె విపక్ష నేతలతో జరగబోయేటువంటి సమావేశాలు భారతదేశ రాజకీయాలు కానీ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పరిణామంగానే జరగబోయే పరిణామాలకి ఒక కీలక ప్రాతిపదిక ఏర్పడబోతుందని మాత్రం మనం చెప్పవచ్చు మాధవి. రైట్, థ్యాంక్ యూ.